జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన నేటితో ముగియనుంది. ఈవేళ ఉమ్మడి విజయనగరం జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీ బలోపేతం భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా గత రెండు రోజులుగా విశాఖలో పవన్ పర్యటన కొనసాగుతుండగా ఎయిర్‌పోర్ట్ లో దాడి ఘటనతో పలువురు జనసేన నేతలు అరెస్టులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జనవాణి కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈవేళ పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక పవన్ పర్యటనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన నేటితో ముగియనుంది. ఈవేళ ఉమ్మడి విజయనగరం జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీ బలోపేతం భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా గత రెండు రోజులుగా విశాఖలో పవన్ పర్యటన కొనసాగుతుండగా ఎయిర్‌పోర్ట్లో దాడి ఘటనతో పలువురు జనసేన నేతల అరెస్టులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జనవాణి కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈవేళ పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక పవన్ పర్యటనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చేస్తారు సమశివరావు చెప్పండి ఈ రోజు పవన్ పర్యటన ముగియనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలను కూడా మనం చూస్తున్నాము ఈ రోజు ఎలా ఉండబోతోంది ఎంతో చూసి మనం చూసినట్లయితే ఈ రోజు మనం చూసినట్లయితే గత మూడు రోజులు ఇస్తున్నటువంటి జనసేన నేత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా చెందినటువంటి కార్యకర్తల తోటి మరియు ఉమ్మడి విజయనగరం మరియు శ్రీకాకుళం నేతలతో ఈరోజు భేటీ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ అది పూర్తిగా జరిగిన కార్యక్రమంలో ఈరోజు ఆయన సంబంధించినటువంటి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయన వెళ్ళిపోతారనేది వైద్యానికి కొంతమందికి డేలైజీ రావడం ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి తెలియవడానికి పేరు వచ్చిన ఏదైతే ఉన్నారో అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరికీ తెలియదు ఇది చెప్పుకోవడం అయితే జరుగుతుంది వీరందరికీ కూడా మంగళగిరి పార్టీ కారణాలు ఏదైతే ఉందో కేంద్ర కార్యాలయం మంగళ పార్టీ కార్యాలయం కూడా ఎక్కడ నుంచి ఏదైతే ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఆధారిక కమిటీలుగా కాబట్టి ఆ కమిటీలకు సంబంధించిన కూడా మంగళగిరి పార్టీ కార్యాలయం గురించి అక్కడే కమిటీలు చేసే అవకాశాన్ని కలుగుతుంది అదేవిధంగా ఈ రోజు మనం చూసినట్లయితే గత రెండు రోజుల నుంచి నడుస్తున్నటువంటి నాటకీయ పరిణామాలు ఏదైతే ఉందో అసలు జనసేనకు సంబంధించినటువంటి ఏది ర్యాలీ ఎదుర్కొన్న ర్యాలీ సక్సెస్ ఆ ర్యాలీ సక్సెస్ ఖర్చుతో లేని ఖర్చులో వేసి లేదా కానీ మొదలు కానీ చేసినటువంటి మాటలు ఇస్తానంటే పవన్ కళ్యాణ్ పిక్చర్ పిక్చర్ విధంగా మంచి చూస్తారు ఎందుకంటే రాష్ట్ర మాట చూసినట్లయితే ఆయన తల్లగారి కావాలి పోలీసు పర్మిషన్ అధికారంగా ఆయన మీట్ చేయడం ఆ స్పీచ్లో నడుస్తానని చెప్పి ట్వీట్ చేయడం అదేవిధంగా దానికి సంబంధించి నాగబాబు ఏదైతే ఆ నాగబాబు ఓకే సంబంధం ట్వీట్ అంటూ ఆయన ట్వీట్ చేయడం ఈ విధంగా ట్వీట్ ద్వారా విశాఖ పోలీసులకి ఏదైతే పవన్ కళ్యాణ్ తమ్ముడు ఈయన విచిత్రమైనటువంటి భాషతోటి కొత్త కొత్త పన్నాలు ఆయన ట్వీట్ చేసి విశాఖ పోలీసులకు కలిసి విధంగా ఆయన చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మెరుగు ఏదైతే పాలనకు ఈ పాలనకు సంబంధించి ఈ విధంగా ఎప్పుడు కూడా చేపట్టడం చెప్పింది అని చెప్తున్నాను ఏదైనా కూడా పూర్తిగా వైజాగ్కి సంబంధించి అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చదివింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానీ ఉమ్మడి విజయనగరం జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఏదో ఈ దళితులకు కూడా కమిటీ రేసి ఈ కండిషన్ ద్వారా ఉత్తర ఆధారంలో జనసేన పార్టీ పక్షంగా ఇక్కడ కొత్త అంటే మనం చూసినట్లయితే ఈ మూడు రోజులు కాదు కొత్త నాయకులు కూడా చూసుకుంటారు అనేది మనం గతంలో ప్రేరణ పడుతుంది అంటే అది అంతా కూడా ఈ రేపు ఇంకా ఏదైతే ఉందో ఈ నెలాఖరు వరకు నిర్ణయించినటువంటి పవన్ కళ్యాణ్ నోటికి జరిగినటువంటి పోలీసు విశాఖ సిటీకి సంబంధించి ఎక్కడ కూడా దారి ర్యాలీకి కానీ ఇతర జనసేన పార్టీ సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు కూడా మీట్ చేసి చేయబడు అదేవిధంగా డ్రోన్ కెమెరా కూడా ఇంకా మనం చూసినట్లయితే దాంట్లో బ్యాక్ డ్రోన్ కెమెరాలు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాడుకోవడం చెప్పినట్టు కానీ నిన్న నుంచి మనం చూసినట్లయితే రాత్రికి కూడా నోవర్చం వస్తుంది భారీగా వస్తుందంటే తిరగడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి యువతకు పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఆ నోవటల్ హోటల్ బయట నుంచి వచ్చి అభివాదం చేసి లోపలతో అది ఆనంద ఈనంద పాకి ఆ బీచ్ రోడ్డుకి పబ్లిక్ అయితే బీభత్సంగా చేస్తున్నారు రాత్రి ఒక మహిళ మనం చూసినట్లయితే ఒక కంటి బిడ్డ తీసుకుని అందరికీ సేఫ్ సైడ్గా ఇది చేస్తేనే కానీ మేము విజయాలయంలో పసిపిట కొట్టి ఆ బీచ్ రోడ్లలో ఒక ఆనందం చేసి అక్కడ కూర్చున్నట్లయితే జనాదం కూడా చాలా తీసుకునే విధంగా జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన పవన్ ఆధారాలు కూడా ఆ బీచ్ ఉన్నటువంటి అంతర్శాస్త్ర కొడుకుంటూ అయితే జరిగింది రైట్ థ్యాంక్ యూ సంశివరావు.